नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। हनुम जयंती अंडी, पन्नेंडु राशुल वाळ्ळु नेनु चेप्पिनटुवंटि पूजा विधानंतो गनुक हनुमंतुनि पूजिंचिनट्लयिते मी जीवितंलो आर्थिक परमैन इब्बंदुलु कानी कुटुंबपरमैनटुवंटि समस्यलु कानी रक्त संबंधंलो उन्नटुवंटि समस्यलु कानी ब्लड रिलेशन प्रॉब्लम्स कानी శత్రు భయాలు ఉన్నా కానీ ఆర్థికంగా నష్టపోతున్న వ్యాపారంలో కుషిన్ చేసుకుంటూ జీవితం గడుపుతున్నారనుకుంటే ఏంటి మన జీవితం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక సదవకాశం అనేది మహానుభావులు భగవంతులతో పాటుగా ఒక భగవంతుడు ఉంటే ఆ భగవంతుని పూజించిన ఇంకొక భగవంతుడు పుట్టిస్తాడు బ్రహ్మదేవుడు అలా పుట్టించినటువంటి భగవంతుడే హనుమంతుడు అంటే శ్రీరామునికి ఎంతో ప్రీతిపాత్రమైన వ్యక్తి అదే విధంగా అంజనీ పుత్రుడు హనుమంతుడి యొక్క జయంతి రోజు అంటే ఆయన పుట్టినటువంటి యొక్క హనుమ జయంతి అనేది నిజంగా ఆ యొక్క హనుమంతుని యొక్క పూజించిన విధానం పూజించే పరిస్థితులు గనక మనకు ఉన్నాయి అంటే మనకు నిజంగా ఎన్నో జన్మల దానేమంటారంటే గనక ఒక భద్రత ఉన్నట్లేదు ఇక్కడ భద్రతతో పాటుగా ఎంతో పుణ్యం చేసిన వాళ్ళం అనుకోవాలి మనం జన్మ జన్మల పుణ్యం చేసిన వాళ్ళం అనుకోవాలి హనుమంతుని యొక్క జయంతి రోజు హనుమంతుని పూజించడం అనేది ఒక విధంగా కొన్ని జన్మల పుణ్యం అందరూ చేయలేరండి చాలా మంది పూజలు చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది దేవాలయాలకు వెళ్ళేవారు ఉంటారు కానీ సమయానికి హనుమ జయంతి రోజు వీలు కాకుండా పోయే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు కానీ ఆ అవకాశం చేజార్చుకోకండి 12 రాసుల వాళ్ళు నేను చెప్పినటువంటి పూజా విధానం గనుక పాటించినట్లయితే అద్భుతమైనటువంటి మార్పుని మీరు చూడొచ్చు కానీ నేను చెప్పేటువంటి పూజా విధానంలో ఏదైనా ఒకటి ప్రసాదంగా హనుమంతునికి పెట్టాలి ఆ ప్రసాదం రాశిని బట్టి పెడితే ఇంకా వాసిగా పెరుగుతుంది ఆ రాశికున్నటువంటి గొప్పతనం ఒక అదృష్టంగా మారుతుంది ఆ రాశిలో పుట్టిన వ్యక్తులకి అలాంటి నైవేద్యంగా హనుమంతునికి పెట్టినట్లయితే వాళ్ళు కోరుకున్న కోరికలు మినిమం 45 నుంచి 90 రోజుల్లో మార్పులు చూడొచ్చు జరిగి తీరుతుంది అని శాస్త్రం చెప్తుంది ఎలా పూజించాలి హనుమంత జయంతి రోజు ఏ విధంగా పూజించాలి బేసిక్ గా ఏంటంటే ఒక చతుస్రాకారం ఒక పీట మీద ఒక ఎర్రటి గుడ్డ పెట్టి వేసి హనుమంతుని పటం పెట్టి అది ఏ రకమైన హనుమంతుని పటమైనా పర్లేదండి హనుమంతుడి పటం ఉంటే చాలు ఆ పటం పెట్టి ఎర్ర పువ్వులతో ఎక్కువగా అలంకరణ చేసి తమలపాకుల మాల వేసి నైవేద్యంగా ఏదైనా చేసి పెట్టాలి భగవంతుడికి ఆ చేసి పెట్టి శ్లోకం చెప్పొచ్చు శ్లోకం రాని వాళ్ళు ఓం నమో శ్రీ ఆంజనేయ నమః అని కూడా చెప్పుకోవచ్చు ఓం శ్రీ హనుమద్య నమః అని కూడా చెప్పుకోవచ్చు మీకు నచ్చింది ఒక 21 సార్లు చెప్తే మంచిది కుదరలేదు టైం లేదంటే 9 సార్లు చెప్పినా చాలు చాలా వండర్ఫుల్ మార్పులు ఉంటాయి కానీ నైవేద్యం పెట్టడం ఎలాగా అందరూ పెడతారండి నైవేద్యం ఒక పొంగలో ఒక వడ ఒక పాయసం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటారు కానీ నేను అలాంటి నైవేద్యం చెప్పట్లేదు ఇక్కడ రాశిని బట్టి నైవేద్యం ఏది ఎంచుకోవాలనేది ఇక్కడ ఉంటుంది ఇంటి యజమాని కాదు ఇంటి ఇల్లాలు రాశిని బట్టి హనుమంతుడికి ప్రసాదం గనక చేసి పెట్టినట్లయితే ఆ ఇల్లు ఆ కుటుంబం అద్భుతంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు అనుభవించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఇద్దరు కూడా ఆంజనేయ స్వామికి ముంతమాడి పప్పులు అంటారండి ఆ ముంతమాడి పప్పుల్ని ప్రసాదంగా చేసి పెట్టండి ముంతమాడి పప్పుల్ని జీడిపప్పులు అంటారు సో ఆ జీడిపప్పుల్ని ప్రసాదంగా చేసి పెట్టండి ఎవరు మేషరాశి పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు
మిథున రాశిలో పుట్టిన వాళ్ళు, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా మిథునం వృషభం కర్కాటకం అంటే చంద్ర బుధ శుక్ర ఈ మూడు రాశులకు సంబంధించిన వాళ్ళు చక్కెరని నైవేద్యంగా పెట్టిన చాలు. చక్కెర సింహరాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు బేసిక్గా ఏదైనా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రతిమ వెండిలో కానీ రాగిలో కానీ ఆ రోజు కొని భగవంతుడి కాళ్ళ దగ్గర ఉంచాలి. సేమ్ హనుమంతుని యొక్క ప్రతిమని అదే వాళ్ళు చేయాల్సినటువంటి నైవేద్యం. నైవేద్యం అంటే కేవలం తినుబండారం మాత్రమే కాదండి, భగవంతుడికి ఏది సమర్పించినా అది నైవేద్యంతో సమానం. ఏదో ఒకటి వెండిలో కావచ్చు, రాగిలో కావచ్చు, పంచలోహంలో కావచ్చు, బంగారంలో కావచ్చు, మీ శక్తి మేరకు ఒక ప్రతిమ చేసి పెట్టండి. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కన్యారాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ ముగ్గురు బెల్లం పొంగలి చేసి పెట్టండి. అదేవిధంగా తులారాశి వాళ్ళు మాత్రమే, తులారాశి వాళ్ళు మాత్రమే హనుమాన్ జయంతి రోజు రెండు తమలపాకులు, ఒక ఒక్క, ఒక రూపాయి బిళ్ళ ఫోల్డ్ చేసి హనుమంతుని పాదాల దగ్గర ఉంచండి. రేపు ఉంచిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం రోజు ఉదయంతో తలస్నానం చేసి అప్పటి వరకు అది అక్కడే ఉండాలి. శుక్రవారం రోజు మళ్ళీ ఒక సెట్ రెడీ చేసి మళ్ళీ హనుమంతుని ప్రతిమ కాడ పెట్టి ఆ పాత సెట్ని తీసుకొచ్చి ఒక కవర్లో పెట్టుకోండి. ఇలా ఒక 3 మంత్స్ చేయండి. చేసిన తర్వాత ఆ ఎండిపోయిన వాటిలో రూపాయలు తీసి దేవుడి ఉండిలో వేయండి. ఎండిపోయిన ఆకు ఒకరు మాత్రం పారే నీళ్ళు వదిలేయండి. బేసిక్గా ఇది క్యాష్ కౌంటర్లో పెట్టాలి, కానీ హనుమత్ జయంతి రోజు మాత్రం తులారాశి వాళ్ళు చేస్తే చాలా మంచిది. అదేవిధంగా మకర రాశిలో పుట్టిన వాళ్ళు, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరికీ వీళ్ళు చేసేది ఏదైనా కూడా కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటి నైవేద్యంలో పులుపు, కారం, తీపి మూడు కలిసి ఉండాలి. లేదా మూడు రకాల నైవేద్యాలు చేసి ఒకటిగా కలిపి ఒక పిడికడు చేసి ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర ఉంచాలి. ఉంచి మీరు ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని చదవచ్చు, మాకు తెలియదు అనుకుంటే ఓం నమో శ్రీ ఆంజనేయ నమః అని చెప్పుకోవచ్చు. ఒక 9 సార్లు లేదా ఒక 21 సార్లు చెప్పుకుంటే ఇంకా మంచిది. ఇలా రాశులు వారిగా చేస్తే మీ వాసి బాగుంటుంది. వాసి అంటే మీ అదృష్టం బాగుంటుంది, మీకు ఒక మంచి మార్పులు కనిపిస్తాయి. మీరు కోరుకున్న కోరికలో ధర్మం ఉంటే చాలు, అది నిరాటంకంగా ఒక సక్సెస్ రూట్లోకి తీసుకెళ్ళిపోతుంది. పూజ చేయడం అనేది మనస్ఫూర్తిగా చేయండి, సంతోషంగా చేయండి, అదేవిధంగా భక్తిపూర్వకంగా చేయండి. ఎలా పడితే అలా చేయకండి, ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాతనే చేయండి. ఆ చేసేటువంటి టైం కూడా ఉదయం 8:20 నుంచి 11:40 లోపు కంప్లీట్ చేయండి. రేపు అంటే ఈరోజు వీడియో చూస్తున్నారు కాబట్టి ఈరోజు 8:20 నుంచి 11:40 లోపు కంప్లీట్ చేసేయండి. ఉపవాసాలు ఏం అవసరం లేదు, మీరు జస్ట్ కరెక్ట్గా పూజ చేసేంతవరకు ఉపవాసం ఉండి తర్వాత భోంచేస్తే చాలు. ఇలా కరెక్ట్గా చేయండి. 100% హనుమాన్ జయంతి రోజు నుంచి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మార్పుని, ఒక మంచి ఫలితాన్ని, ఒక మంచి భవిష్యత్తుని మీరు లీడ్ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా జనరల్ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదన్నా విపరీతమైన సమస్యలు ఉన్నాయనుకుంటే, జన్మజాతకంలో ప్రాబ్లం ఉందా, పేరులో ప్రాబ్లం ఉందా, పుట్టుకలో ప్రాబ్లం ఉందా, పుట్టిన తేదీలో ప్రాబ్లం ఉందా, వాస్తులో ఉందా, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకో